నమస్కారం. నిన్న పార్లమెంట్లో ఆర్థిక వ్యవస్థ వివిధ రాష్ట్రాలకు దేశానికి సంబంధించిన ఒక ప్రశ్నకు జవాబుగా ఆ జవాబు ఏదైతే ఉందో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యుల గారు ఇచ్చిన జవాబు విపరీతంగా కొన్ని మీడియాల్లో విపరీతంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇది ఒక వ్యూహం ప్రకారంగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందన్నమాట. అయితే ఈ గత కొద్ది రోజులుగా విపరీతంగా అంటే ప్రజలకు ఒక భయము సృష్టించాలి, భయభ్రాంతులు సృష్టించాలి అని ఒక దురుద్దేశంతో, ఎందుకంటే వాస్తవాలు చూసినట్లయితే అసలు నిన్న టీవీలో కొన్ని ఛానల్స్లు చూసినట్లయితే చెప్పండి ఏం జరుగుతుంది అంటే అదేదో వార్ జరుగుతున్నట్లు, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఎక్కడో ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు, ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి అండి ప్రశ్న. ప్రశ్న ఏం యాక్చువల్గా ఏముంది దాంట్లో ప్రశ్నలో? ప్రశ్న ఏమనుంది, ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ డెట్ వేరియస్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అప్పు గురించి, ఆ అప్పులలో భాగంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమని చెప్పింది. దాంట్లో ఏముందండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి 2020 సంవత్సరంలో 3,07,000 కోట్లు, 2021కి 3,60,000 కోట్లు, 2022కు 3,98,000 కోట్లు. ఇది చాలా విపరీతమైన అప్పు. ఆ స్కూలింగ్ ఆ తర్వాత ఆ తీసుకున్న ఇంటర్వ్యూస్ చూసినట్లయితే ఏదో భయం సృష్టించినట్లు. ఎంత అన్యాయం అండి ఇది, అంటే ఎవరిని భయపెట్టాలని? అసలు వాస్తవాలు ఏమి? ఏ ప్రభుత్వం అప్పులు చేసింది, ఏ ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసింది? వాస్తవానికి ప్రభుత్వం అప్పులు ఎక్కువ శాతం చేసిండేది 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 2019 నుంచి విపరీతమైన ఆర్థికంగా స్లోడౌన్ అయినప్పుడు అయినా, కోవిడ్ వచ్చినా కూడా ఎంతో నిబద్ధతతో సామాన్య మానవుడిని కాపాడుకునేదానికి ఎంతో నిబద్ధతతో మా ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తుంది. ఎస్, ఇదేం నేనేం ఊరికే పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి ఆధారాలతో పాటు ఫిగర్స్తో పాటు మీ ముందు పెట్టబోతా ఉన్నా. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం విపరీతమైన అప్పుల శాతంతో ఇర్రెస్పాన్సిబుల్గా విచ్చలవిడిగా అవసరం లేకున్నా దేశ పరిస్థితితో కానీ ఇతర రాష్ట్ర పరిస్థితులతో కానీ పోల్చుకున్నా అనవసరంగా అప్పులు చేయడం జరిగింది. 2019 తర్వాత విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో, కోవిడ్ సంక్షోభంలో ప్రపంచమంతా కూడా తల్లడిల్లిపోతుండే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాల మాదిగా, ఇతర దేశాల మాదిగా అప్పు చేసింది. అయితే చేసిన శాతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కంటే కూడా చాలా తక్కువ అని ఈరోజు ఫిగర్స్తో పాటు మీకు చెప్పబోతా ఉన్నా. మొన్న నిన్న ఇచ్చిన సమాధానం ఏముందండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడే చెప్పినాను 2020 3,07,000 కోట్లు, 2021 3,60,000 కోట్లు, 2022 3,98,000 కోట్లు. ఇది విపరీతం అని చెప్పినారు కదండి. కంపారిటివ్గా చూసుకుందాం ఇతర రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఆ మాత్రము సైజు, ఆ మాత్రం ఉండే జనాభాతో పోల్చుకుందాం. కర్ణాటక మనకంటే కొద్దిగా పెట్టుతుంది. 2020లో 3,38,000 కోట్లు, 2021లో 4,01,000 కోటి, 2022లో 4,61,000 కోట్లు. అంటే అర్థమేమండి, సంవత్సరానికి 60,000 కోట్లు నికరంగా పెరిగింది కర్ణాటక. కేరళ 2020లో 2,67,000 కోట్లు, 2021లో 3,05,000 కోట్లు, 2022లో 3,35,000 కోట్లు. అంటే ఇందాజుగా 40,000 కోట్లు సంవత్సరానికి పెరిగింది. తమిళనాడు 2020లో 4,62,000 కోట్లు, 2021లో 5,59,000 కోట్లు, 2022లో 6,59,000 కోట్లు. అంటే సంవత్సరానికి ఇంచుమించు 1,00,000 కోట్లు పెరిగింది తమిళనాడు. తెలంగాణ 2020లో 2,25,000 కోట్లు, 2021లో 2,67,000 కోట్లు, 2022లో 3,12,000 కోట్లు. అంటే ఇంచుమించు 45,000 కోట్లు అప్పు పెరిగింది. మళ్ళీ ఏం తప్పు ఉందండి? ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అని అంటున్నారు? జనాభా ప్రకారం చూసినా, మరి స్థూల ఉత్పత్తి ప్రకారం చూసినా కూడా ఏ విధంగా ఇది అప్పు ఎక్కువ అంటున్నారు? తమిళనాడు సంవత్సరానికి 1,00,000 కోట్లు ఎక్కువ అయింది అప్పు.
ఎందుకు కర్ణాటక 60,000 కోట్లు ఎక్కువైంది, ఎందుకు కేరళ 40,000 కోట్లు ఎక్కువైంది, ఎందుకు తెలంగాణ 45,000 కోట్లు ఎక్కువైంది, ఎందుకు 2019 తర్వాత ఆర్థిక సంక్షోభము కోవిడ్ వలన ప్రతి ఒక్క రాష్ట్రం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. స్థూల ఉత్పత్తితో భాగంగా చూసినట్లయితే ఏ విధంగా ఇది ఎక్కువ అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇంకా నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కొద్దిగా తక్కువ అని కూడా చెప్పొచ్చు అని చెప్పి నేను ఈరోజు చెప్తూ ఉన్నాను. లేటెస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చూడండి, తెలుగుదేశం పార్టీ 2019 మే నాటికి, అంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు 135,000 కోట్ల అప్పుతో 2014లో ఏర్పాటు చేసుకుంటే 2019 మా ప్రభుత్వం వచ్చేటప్పటికి 327,000 కోట్లకు పెంచింది. అంటే ఇంచుమించు 5 సంవత్సరాల్లో 143%, అంటే నికరంగా సంవత్సరం మీద సంవత్సరం లెక్కేసినట్లయితే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక్కొక్క సంవత్సరం మీద ఇంచుమించు 20%, 19.46 ఇంచుమించు ప్రతి సంవత్సరం మీద సంవత్సరం 20% పెంచిందంటే 2014 నుంచి 2015కి 20% పెంచింది, 2015 నుంచి 2016కు 20% పెంచింది, 2016 నుంచి 2017కి 20% పెంచింది. సేమ్ థింగ్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మే నెలలో 327,000 కోట్లు ఏదైతే వాళ్ళ నుంచి అప్పు తీసుకున్నామో 3 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే 498,000 కోట్లు, అంటే 3 సంవత్సరాల్లో 52% పెరిగింది. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సంవత్సరం మీద సంవత్సరం చూసుకున్నట్లయితే ఇంచుమించు 15.8, అంటే 15-16% మధ్యలో, అంటే ఒక్కొక్క సంవత్సరము 15 నుంచి 16% మేము పెంచితే వాళ్ళు 20% వరకు వాళ్ళు పెంచినారు, 5% ఎక్కువ చేసి వాళ్ళు ఈరోజు మాకు చెప్తూ ఉన్నారు మీరు ఎక్కువ అప్పు చేసినారని. ఎంత అన్యాయం అండి! అంటే ఏ పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు 2 సంవత్సరాలు కోవిడ్, 1 సంవత్సరం ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా ఉంది, మాకు ఒక పోలికనండి వాళ్ళతో. 2014-15 ఒప్పుకుంటాం, రైట్, వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ జరిగింది, విభజన జరిగింది 1 సంవత్సరం, ఆ తర్వాత ఏం అవసరం వచ్చిందండి? అదేవిధంగా చూసినట్లయితే మన ద్రవ్యలోటు గురించి ఈరోజు ప్రతి ఒక్కరు ద్రవ్యలోటు గురించి వారు మాట్లాడతారనమాట. ద్రవ్యలోటు 2014-15 3.95%, 2015-16 3.65%, 2016-17 4.52%, 2017-18 4.12%, 2018-19 4.06%, 19-20 నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.11, 5.44, ఈరోజు 21-22కు ఇంచుమించు 3% ఈరోజు తగ్గడం జరిగింది. అంటే 2014 నుంచి 2019 ఎటువంటి సంక్షోభం లేనప్పుడు మీరు యావరేజ్గా 4% చేస్తే, కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ బాధ్యతలు మరి స్వీకరిస్తూ కూడా అమలు పరుస్తూ కూడా 3% తగ్గించిందంటే ఎవరిదండి పర్ఫార్మెన్సు? ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఏదో అప్పు చేసినట్లుగా ఈరోజు చూద్దామండి. ఒక ద్రవ్యలోటు చూసినట్లయితే తెలంగాణ ఎంతుందండి? 4.13%, తమిళనాడు ఎంతుందండి? 3.5%, కర్ణాటక ఎంతుందండి? 2.95%, కేరళ ఎంతుందండి? 4.74%, ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంచుమించు 3%, దాదాపు 2 చిల్లరనే కనపడుతూ ఉంది. అయితే అకౌంట్స్ ఫైనలైజ్ చేసేటప్పటికి 3% వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మాకు చెప్తారు మీరు అప్పు చేసినారు ద్రవ్యలోటు మీద ఎక్కువ అని. ఎవరిదండి ఎక్కువ ద్రవ్యలోటు? అసలు పోనీ, రాష్ట్రం ఒకటి పక్కన పెడదాం, రాష్ట్రాలు పక్కన పెడదాం, దేశం అండి దేశం. 2014-15లో ఇంచుమించు స్థూల ఉత్పత్తికి అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే భారతదేశానికి 2014-15లో 50% అయితే, 2015-16లో 50% అయితే, 16-17 48, 17-18 48, 18-19 48, 19-20 50, 20-21 61%, 21-22 57%. ఎందుకు పెరిగిందండి భారతదేశము ఈరోజు స్థూల ఉత్పత్తి మీద అప్పు? కేవలం కోవిడ్ వలన అని చెప్పి ఈరోజు కనపడుతుంది. కానీ ఆంధ్ర రాష్ట్రం అప్పులు అని చెప్పి ఈరోజు అనవసరంగా అన్యాయంగా అసలు ఈరోజు చూడండి, దాదాపు గమనించినట్లయితే ఒక స్థూల ఉత్పత్తి మీద ఒక అప్పు అనేది నిష్పత్తిగా తీసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2014-15 28%తో మొదలుకొని
ఈరోజు 21-22కి వచ్చేటప్పటికి 32% వచ్చింది, అది తప్పన్నారు. మా తప్పంట. పోనీ కేరళ ఎంత ఉందండి? 27% 2014-15 మొదలైతే 2021-22 వచ్చేటప్పటికి 37%కి వచ్చింది. అంటే 28 నుంచి 32 4% పెరుగుతే ఆంధ్రప్రదేశ్ తప్పంట. కేరళ మాత్రం 27 నుంచి 36కి వచ్చింది, అంటే ఇంచుమించు 10% పెరిగింది. తమిళనాడు ఎంతండి? 2014-15లో 18% అయితే 2021-22 వచ్చేటప్పటికి 26%, అంటే ఎంతండి పెరిగిండేటప్పుడు? 8%. అదేవిధంగా కర్ణాటక 2014-15లో 18% అయితే ఈరోజు 2021-22 వచ్చేటప్పటికి 22%, అంటే ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్ణాటకకు సమానంగా ఉంది. ఏది? స్థూల ఉత్పత్తి మీద అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే. పంజాబ్ ఎంతుందండి? 14-15లో 31% అయితే ఈరోజు 21-22లో 47.5% ఉంది. తెలంగాణ ఎంతుందండి? 14-15లో 16% అయితే ఈరోజు వాళ్ళది 25% ఉంది, అంటే 9% పెరిగింది. తెలంగాణ 9% పెరిగింది, పంజాబ్ 15% పెరిగింది, తమిళనాడు ఇంచుమించు 18-25 7% పెరిగింది, కేరళ ఇంచుమించు 9% పెరిగింది, ఆంధ్ర రాష్ట్రం మాత్రం కర్ణాటకతో సమానంగా 4% మాత్రం పెరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పంట. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అసలు. అంటే ఎవరిని భయపెట్టాలని, ఏ ప్రజలను భయపెట్టాలని? అదేవిధంగా ఒక ఏదైతే ద్రవ్యలోటు చూసినట్లయితే, ద్రవ్యలోటు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 20,745 కోట్లు 2014-15లో ఉండగా 21-22కి వచ్చేటప్పటికి 25,195 కోట్లు, అంటే హెచ్చులు తగ్గులు పోయిన తర్వాత ఇంచుమించు 21-22లో 50,000 కోట్ల నుంచి 21-22కి వచ్చేటప్పటికి 25,000 కోట్లకు తగ్గింపు చేయడం జరిగింది. ద్రవ్యలోటు అంటే 20,000 కోట్లు 14-15లో ఉండగా 21-22కి వచ్చేటప్పటికి 25. కర్ణాటక ఎంత ఉందండి? 14-15లో 20,000 కోట్లు ఉండగా మరి 21-22కి వచ్చేటప్పటికి 49,000 కోట్లు ఉంది కర్ణాటక. అదేవిధంగా మహారాష్ట్ర 14-15 32,000 కోట్లు ఉండగా ఈరోజు ద్రవ్యలోటు 89,000 కోట్లకు వచ్చింది వాళ్ళది. అదేవిధంగా తమిళనాడు 27,000 కోట్లు ఉండగా 14-15లో 21-22కి వచ్చేటప్పటికి 50,000 కోట్లకు వచ్చింది. తెలంగాణ 9,500 కోట్లు 2014-15లో ఉండగా 44,000 కోట్లకు వచ్చింది. ఎవరిదండి పర్ఫార్మెన్స్? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఎంత అసలు చాలా బాధ అనిపించే పరిస్థితి. రెవెన్యూ లోటు అండి, రెవెన్యూ లోటు 2014-15 చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 13,776 14,000 కోట్లు అనుకోండి, 21-22కి వచ్చేటప్పటికి 8,500 కోట్లు 13,500 నుంచి 8,500. కర్ణాటక వచ్చేసి అది ఎందుకు 21 ఎక్కువన్నా ఈ సంవత్సరం తగ్గడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక మైనస్ అంటే రెవెన్యూ సర్ప్లస్లో ఉన్నింది, 500 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ 2014-15లో ఉండగా 21-22కి వచ్చేటప్పటికి 6,200 కోట్లు మరి రెవెన్యూ లోటు పెరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర 12,138 కోట్లు రెవెన్యూ లోటు 2014-15లో ఉండగా ఈరోజు 30,700 కోట్లలో ఉంది. తమిళనాడు 6,400 కోట్లు 2014-15లో ఉండగా ఈరోజు 55,000 కోట్లు రెవెన్యూ లోటులో ఉంది. మరి తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్, 14-15లో వాళ్ళు సర్ప్లస్లో ఉన్నారు, ఆధిక్యంలో ఉన్నారు, అట్లాంటిది ఈరోజు 4,400 కోట్లు మైనస్లో ఉందండి. ఏందండి ఇది, ఇంత అన్యాయంగా, ఎంత అన్యాయంగా మాట్లాడి చాలా అసలు బాధ అనిపిస్తుంది అసలు. అంటే కేవలము రాపించుకుండే కెపాసిటీ ఉంది కదా, మనం చెప్పేది రాస్తారు కదా, చెప్పేది టెలికాస్ట్ చేస్తారు కదా, ఇంత అన్యాయంగా. అంటే ప్రతిరోజు ఇదే పని కట్టుకొని ఎక్కడ ఏం జరిగినా కూడా పని కొట్టుకోవడం, బురద తెల్లడం. మామూలు వాళ్ళు చెప్పేదండి, బాబు గారి టైంలో స్థూల ఉత్పత్తి బాగుందండి, ఏం తక్కువైందండి ఇప్పుడు? అప్పుడు 2017-18 చూసుకున్నట్లయితే అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 18-19 చూసుకున్నట్లయితే 11% ఉన్నింది స్థూల ఉత్పత్తిలో పెరుగుదల. ఈరోజు చూసినట్లయితే 18%కి వచ్చినాం ఈ సంవత్సరం స్థూల ఉత్పత్తిలో పెరుగుదల. ఇంచుమించు భారతదేశంలో అత్యధికంగా బాగా పర్ఫార్మెన్స్ ఉండి బాగా పరిపాలన చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటని చెప్పి గర్వంగా ఈరోజు చెప్పుకోవచ్చు. కానీ అన్యాయంగా, ఎంత అన్యాయంగా చెప్తారండి అసలు. ఫైనాన్స్ కమిషను కొన్ని నిబంధనలు పెట్టింటారు, ఆ నిబంధనల పైన మీరు ఎక్కువ చేసినారు
అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళ తరఫున ఒకరు కాదు రకరకాలుగా వస్తారు మాట్లాడేదానికి. ఎవరెవరో కూడా అర్థం కాదు ఎవరు మాట్లాడుతున్నారో, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమో, ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారో, ఏం బేసిస్ మీద వాళ్ళు మాట్లాడిస్తుండారో, ఏం బేసిస్ మీద ఇంత పెద్ద పత్రికలు అది ప్రచురిస్తూ ఉండారో కూడా మాకైతే ఆశ్చర్యంగానే ఉంది. ఇది చూడండి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 2016-17 3% ఉండగా, అంటే మొత్తం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 3% మాత్రమే స్థూల ఉత్పత్తి మీద అప్పు చేసేదానికి పర్మిషన్ ఉండేది. మరి 16-17 సంవత్సరంలో ఇప్పుడు మేము 21-21 సంవత్సరంలో మీరు 5.5% చేసినారు, మీరు చాలా ఎక్కువ అన్నారు. 5.5% చేసినాం, ఎక్కువే కోవిడ్ సంవత్సరం. కానీ ఆ రోజు నిబంధనలు ఎంత ఉన్నాయండి? 5%. 5% నిబంధన ఉన్నప్పుడు 5.6 వేసుకోండి, అంటే 0.6% మేము ఎక్కువ చేసినాం, వాస్తవమే తప్పే. 2016-17లో 3% ఉండగా మీరు 4.42% చేసినారు, అంటే 1.5% చేసినారు. అది కరెక్ట్ అండి? మేము 5% నిబంధన మీద ఉన్నప్పుడు 5.6 చేస్తే 0.6కు మామూలు తప్పంటే, మరి మీకు 3% ఉన్నప్పుడు 4.42 చేసినారు కదా, అప్పుడు కోవిడ్ ఉన్నిందండి. 16-17లో ఏం కష్టం వచ్చిందండి అప్పుడు? ఎంత అన్యాయం చేయండి. తీరా మీరు అప్పు ఎక్కువ రేటుకు తెస్తున్నారంట. ఎవరండి చెప్పండి ఎక్కువ రేటు చెప్తా? 14-15 వాళ్ళు చేసిన అప్పు శాతం యావరేజ్గా మనము సగటుగా చూసుకున్నట్లయితే 8.49% అప్పు తీసుకొచ్చినారు. 15-16లో 8.28% అప్పు తీసుకొచ్చినారు. 16-17లో 7.45, 17-18లో 7.46, 18-19లో 8.46, 19-20 నుంచి మీరు చూడండి, 19-20 ఏప్రిల్ నుంచి మే, అంటే వాళ్ళు పరిపాలన చేసినప్పుడు 8.08కి తీసుకొస్తే మేము వచ్చిన వెంటనే 7.2కి తగ్గించినాం. అంటే అప్పు ఇంట్రెస్ట్ రేటు ఎంత వడ్డీ ఎంత శాతానికి తీసుకుంటున్నామనేది వాళ్ళు సగటుగా 8%కు చేస్తే మేము సగటుగా ఈరోజు 7%, 20-21 6.57%, 21-22 7.08, 21-22 ఇంతవరకు 7.8. అంటే అర్థమేమి? వాళ్ళు 8% అప్పు తీసుకొస్తే మేము 7% అప్పు తీసుకొచ్చినాం. వాళ్ళు ఏమంటారు తెలిసిన, మీ మీద నమ్మకం లేదంట. అవునులే, మా మీద నమ్మకం లేదు కాబట్టి 1% తక్కువ ఇచ్చినారు, మీ మీద నమ్మకం చాలా ఎక్కువ ఉంది కాబట్టి 1% ఎక్కువ తెచ్చుకున్నారు. అంటే మేము అడగచ్చు, మీరేమైనా కొట్టినారా మధ్యలో 1% అని? అంతే కదా అర్థం. ఇంకా వాళ్ళు మాట్లాడినట్లు అడ్డంగా మాట్లాడాలంటే ఇంక ఇవే అడ్డమైన మాటలు. ఏమన్నా అర్థం ఉందండి? ఫిగర్స్ ఉండాలి కదా ఏదైనా కానీ మాట్లాడినప్పుడు పెట్టినప్పుడు. అసలు అప్పు 2018-19 అండి, ఇంచుమించు అప్పటికి అప్పు 38,283 కోట్లు. ఎప్పుడు? స్థూల ఉత్పత్తి 9,18,000 కోట్లు ఉన్నప్పుడు. మళ్ళీ ఈరోజు 21-22లో 40,000 కోట్లు. అంటే వాళ్ళు 18-19లో ఆ సంవత్సరానికి సంబంధించి 38,000 కోట్లు చేస్తే, 21-22లో కోవిడ్ తర్వాత మేము 40,000 కోట్లు చేస్తే కానీ మాకు తప్పంట. అంటే 9,18,000 స్థూల ఉత్పత్తి ఉన్నప్పుడేమో మీరు 38,000 కోట్లు చేస్తే, 12,00,000 స్థూల ఉత్పత్తి ఉన్నప్పుడేమో మేము 40,000 కోట్లే చేస్తే 3 సంవత్సరాల తర్వాత కానీ మా తప్పంట. అంటే ఎంత అన్యాయం చూడండి, మాట్లాడే ప్రతి మాట అసలు. దాని తర్వాత ఇంకోటి ఏంటండి వాళ్ళు అనేది, ఇది ఒకటి ఆశ్చర్యం. ఏది పడితే అది మాట్లాడమే, ఏది పడితే అది. మా పక్క చెప్తారనమాట, దున్నపోతే ఈనిందంటే ఘాటికి గట్టైపోన్నారంట. ఎవరో అంటే దున్నపోత ఈనిందంట, కానిపోయిందంట, దానికి ఘాటికి గట్టైపోన్నారంట. అసలు దున్నపోత ఎట్లా ఈనుతుందని కూడా చూసుకోకుండా. అందుకని నేను చెప్పినది హెలికాప్టర్ గురించి కూడా చెప్పినాం కదా ఒకసారి ఇంతకుముందు, బాబుగారు ఎట్లయితే హెలికాప్టర్ స్కూల్ బ్యాగ్ తీసుకొని దుంకేస్తారని చెప్పి. అదే టైపే. ఏం చెప్తే అది సిఏజీ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు అంట. ఎందుకు ఇవ్వకుండా ఉంటారండి? అంటే సిఏజీ మా కంట్రోల్లో ఉందా? అంటే సిఏజీ రిపోర్ట్ మీకు ఫేవరబుల్గా వస్తేనేమో సిఏజీ మంచిది, సిబిఐ రిపోర్ట్ ఫేవరబుల్గా వస్తేనేమో సిబిఐ మంచిది, కేంద్రం మీకు ఫేవరబుల్గా ఉంటేనేమో కేంద్రం మంచిది, కేంద్రం మీకు ఫేవరబుల్గా లేకుంటే కేంద్రం చెడ్డది, సిబిఐ ఫేవరబుల్గా ఉంటే సిబిఐ చెడ్డది, సిబిఐ వద్దు, ఈడీ వద్దు, ఇంకోటి వద్దు. ఏందండి అన్యాయం ఇవన్నీ? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, సిఏజీ రిపోర్ట్ మీది మాత్రమే ఎందుకు పెట్టడం లేదు? ఎందుకండి పెట్టడం లేదు చెప్పండి? మీరన్నా ఇంతమంది ఉన్నారు కదా చెప్పండి. అంటే 30 రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక్కటి పెట్టారంట. ఎందుకు? ఏమన్నా మాట్లాడేటప్పుడు ఒక ఆరోపణ చేసేటప్పుడు కూడా అర్థం ఉండొద్దా? ఎందుకు? కొత్త జిల్లాలు ఏర్పడినాయి కాబట్టి, డీడీఓ కోడ్లు మారింటాయి కాబట్టి, డీడీఓ కోడ్లు ఫైనలైజ్ అయ్యే వరకు వాళ్ళు రిపోర్ట్ ప్రచురించలేదు. ఎంత అన్యాయం చేయండి. దాన్ని కూడా మేము తప్పు చేసినామంట. మైక్ ఈరోజు చూసినట్లయితే ఇంతకుముందు కూడా ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు. ఓసారి ఏమన్నారు, 17,000 కోట్లు
17,000 కోట్లు అప్పు రాకుండా పోయిందంట. అప్పు రాకుండా పోయేది ఏముందంటే ఎట్లా రాకుండా పోతుంది అప్పు? యాక్చువల్గా మేము లెక్కేసినట్లయితే ఆ రోజు కూడా ఇదే ఇట్లాంటి ఒక అన్యాయమైన ఆరోపణ, 17,000 కోట్ల ఆరోపణ. అంటే రావాల్సిన అప్పు కేంద్రం ఇవ్వలేదంట. ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు చెప్పనా? దాంట్లో 16,418 కోట్లు మీ పరిపాలనలో 2019 ముందర చేయాల్సిన అప్పు పరిమితి కంటే మీరు ఎక్కువ చేసినారు కాబట్టి. అంటే రాబోయే కాలంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించినది కూడా అప్పు మీరు ఎక్కువ చేసి ఈరోజు మీరు వచ్చి మళ్ళీ అప్పు ఎక్కువ అని చెప్పి చెప్తారు. ఎంత అన్యాయం అండి! 17,000 కోట్లలో 16,500 కోట్లు మీరు చేసినారు ఎక్కువ 2019 కంటే కూడా. ఆ భాగం కూడా ఇంకొకసారి ఇట్లే ఇట్లాంటి ఆరోపణనే, 48,000 కోట్లు కనపడకుండా పోయినారంట. నేను అడుగుతున్నాను, ప్రత్యేక ఎన్నోసార్లు అడిగినాయ్యా, 480 రూపాయలు నాది నీ అకౌంట్లో పడినా, నీది నా అకౌంట్లో పడినా, బ్యాంకు వెంట రికన్సిలియేషన్, 48,000 కోట్లు కనపడకుండా పోతుందండి. కళ్ళు మూసుకున్నారా అందరూ? ఏంది అన్యాయం ఇవన్నీ మాటలు? దానికి లిస్ట్ ఇచ్చినాం 15 రకాలు ఏమేమవి రకాలు? ఒక రకం వచ్చేసి వాళ్ళు చేసిండేదే, శాప్ పెట్టి సిఎఫ్ఎంఎస్ పెట్టి సిఎఫ్ఎంఎస్ మాడ్యూల్ అన్నీ కరెక్ట్గా లేనందు వలన ఎంట్రీలు కొన్ని ఇంకా దాని సాఫ్ట్వేర్ కరెక్ట్గా ప్రోగ్రామ్ కానందు వలన వచ్చిన ప్రాబ్లమ్స్. ఎటువంటి ప్రాబ్లమ్స్ అది? ఏదైతే మరి పీడి అకౌంట్స్లో ఏవైతే ఫండ్స్ ఉంటాయో 31 మార్చికి అవి మళ్ళీ రివర్స్ చేస్తారు. రివర్స్ చేసినది 10,000 చిల్లర కోట్లు. అదేవిధంగా ఈ కుబేర్లో ఒకసారి రైతు భరోసా అప్లోడ్ చేసినప్పుడు ఈ కుబేర్ యాక్సెప్ట్ చేయలేదు ప్రోగ్రామ్ వలన, అది మళ్ళీ రీరివర్స్ అయింది. కాబట్టి 2 ఎంట్రీలు కాంట్రా ఎంట్రీలు 2,727 కోట్లు. అదేవిధంగా ఒక కార్పొరేషన్ నుంచి ఇంకొక కార్పొరేషన్కు మార్చినందుకు 10,000 కోట్లు, 48,000 కోట్లకు 15 హెడ్ ఆఫ్ అకౌంట్స్ కింద నీట్గా ఇచ్చినాం. నీట్గా ఇస్తే సిఏజీ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉంటారు, ఏం దాని గురించి మాట్లాడడం కూడా మాట్లాడరు. అన్నీ సెల్ఫ్ గోల్లే, సెల్ఫ్ గోల్ వేసుకోవడము. దాని తర్వాత మళ్ళీ ఆ సెల్ఫ్ గోల్ను కూడా మళ్ళీ వాళ్ళ శక్తి ద్వారా, మీడియా శక్తి ద్వారా. మొన్న ఏమైందండి, కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఆనరబుల్ ఎంపీ ఏమని అడిగినారు, ఆయన అడిగిన క్వశ్చన్ కూడా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 110,000 కోట్లు 110,000 కోట్లు లెజిస్లేచరు అనుమతి లేకుండా ఖర్చు పెట్టినారు, ఇది మీ నోటీసులు. అంటే పొద్దున్నుంచి వీళ్ళ పని ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు అప్పు పుట్టకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు కేంద్రం నుంచి సహాయం అందకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఎటువంటి మంచి జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి మంచి జరగకూడదు. ఎందుకు? ఎవ్వరు మంచి జరగకుండా ఎవ్వరు ఎండిపోయి అందరు దప్పిగొని అందరు ఇబ్బంది పడితే అప్పుడు నువ్వు గొప్ప అని అంటారు అనేది నీ బాధ అంతే. లేకుంటే పొద్దున్న లేచిన నుంచి ఎవరన్నా పోతారండి? ఎవరినన్నా చూడండి, ఎవరన్నా కానీ నేను ఇంతవరకు చూసినది ఎటువంటి ప్రభుత్వం ఉన్నా కూడా, తమిళనాడు చూసి నేర్చుకోండి, ఎటువంటి ప్రభుత్వం ఉన్నా, డిఎంకే ఉన్నా ఏడిఎంకే ఉన్నా, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినది అంతా కలిసికట్టుకు వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే పైకి రాస్తారనమాట. మా రాష్ట్రానికి హైవే కావాలా, మా రాష్ట్రానికి పోర్టు కావాలా, మా రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ కావాలా. ఒక్క మన దురదృష్టవశాత్తు ఈ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం మా రాష్ట్రానికి డబ్బులు వద్దు, మా రాష్ట్రానికి సహాయం చేయొద్దండి, మా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టండి, తద్వారా నాకు మేలు జరగండి. ఇది సేమ్ ఇప్పుడు ఏం అడిగినాడు ఆయన కనకమేల రవీంద్ర కుమార్ గారు, 110,000 కోట్లు అంట. అంటే ఆన్సర్ ఏమొచ్చిందండి? 110,000 కాదు, 162,000 కోట్లు. అది కూడా ఎప్పుడు మీ పాలనలో? అన్నీ సెల్ఫ్ గోలు. ఈయన అడిగినది ఎందుకు మళ్ళీ దాంతో? అంటే పోతు 100 కిలోమీటర్ల స్పీడ్లో పోయేటప్పుడు కార్ ఆపేది, రాయి బుడిద మీద వేసేది, చిట్లిచ్చుకుండేది, ఇదే పని పిల్లకు. 110,000 అంటే వాళ్ళు ఏమన్నారు, కాదు 162,000 కోట్లు లెక్కచారం లేదు, అది ఎప్పుడుది? 2014 నుంచి 2019. అందులో 51,000 కోట్లు మాత్రమే మీరు దాన్ని రెగ్యులరైజ్ చేస్తున్నారు, మిగతాది రెగ్యులరైజ్ చేయలేదు.